వెలగపూడిలో ప్రతిపక్ష నేత జగన్ కు కేటాయించిన రూమ్ కు అప్పుడే చిల్లులు పడ్డాయి. చిన్న వర్షానికి రూమ్ అంతా తడిసి ముద్దయింది. ఇప్పుడే ఇలా ఉంటే మున్ముందు భారీ వర్షాలు పడితే పరిస్థితులేంటి? ప్రభుత్వానికి ప్రతిపక్ష నేతకు కల్పించే సౌకర్యాలపై శ్రద్ధ లేదా? అంటే అవునని అంటున్నాయి వైసీపీ వర్గాలు. ఈ విషయాన్ని అంత తేలిగ్గా వదిలేదని డైరెక్ట్ గా ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్తున్నాయి. తన హయాంలో అవినీతి అన్యాయం జరగదని, అలా జరిగితే ఊరుకునేది లేదని ఉదరగొట్టే చంద్రబాబు రాష్ట్ర రాజధానిలో, అది కొత్తగా నిర్మించిన సెక్రటేరియట్ లోనే జరుగుతుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించేందుకు వైసీపీ నేతలు సమాయత్తమవుతున్నారు. ఇందుకు కారణం మంగళవారం కురిసిన వర్షమే. తాజాగా కృష్ణా, గుంటూరు జిల్లాలో వర్షం కురిసింది. అటు వెలగపూడిలో కొత్తగా నిర్మించిన సెక్రటేరియట్ లో పరిసరాల్లో కూడా ఈదురుగాలులతో వాన పడింది. దీంతో సెక్రటేరియట్ లో ప్రతిపక్ష నేత జగన్ కు కేటాయించిన రూమ్ లోకి వర్షపు నీరు చేరింది. భవనం స్లాబ్ లో నుంచి వర్షపు నీరు కిందకు దిగింది. అంతేకాకుండా పాలీ సీలింగ్ ఊడి కింద పడింది. ప్రతిపక్ష నేత రూమే ఇలా ఉంటే ప్రతిపక్ష ఎమ్మెల్యేల రూముల పరిస్థితి ఏమిటని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. దీన్ని అంత తేలిగ్గా వదిలేదు లేదని, డైరెక్ట్ ప్రభుత్వంతోనే తేల్చుకుంటామని అంటున్నారు. స్వయంగా తానే దగ్గరుండి ఈ రూమును నిర్మించామని చెప్పుకుంటున్న చంద్రబాబు ఇప్పుడు బయటపడిన దొల్లతనంపై ఏమి చెబుతారని ప్రశ్నిస్తున్నారు. కావాలనే ప్రతిపక్ష నేత జగన్ రూమును అధ్వానంగా నిర్మించారని మండిపడుతున్నారు. ఏడాది కూడా పూర్తి కాకుండానే కాంట్రాక్టర్ల అవినీతి బయటపడిందని విమర్శిస్తున్నారు. ఇలానే పోలవరం రాజధాని నిర్మాణం కూడా జరుగుతుందని అనుమానం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రతిపక్షాలు గౌరవం ఇచ్చి అన్ని సౌకర్యాలతో కూడిన భవనాలు నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రతిపక్షం పట్ల ప్రభుత్వం తీరు మార్చుకోవాలని సూచిస్తున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం వద్దే తేల్చుకుంటామని హెచ్చరించారు.